హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం చేసుకోబోయేది ఫ్రెష్ ఫ్రై అండి. దానికోసం నేనేం తీసుకుంటున్నానంటే ఒక బేషన్ తీసుకున్నాను. అందులో కేజీ వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, సాల్ట్ ఒక 2 స్పూన్స్, కారం అంటే ఫిష్కు కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి కారం ఎక్కువనే తీసుకుంటున్నాను. కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే అప్పుడప్పటికే ఫ్రెష్ అల్లంది తీసుకుంటున్నాను నేను దానికోసమని, ఎందుకంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ కదా బాగుంటుందని. కొంచెం ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాక అంటే సరిపోయేంత, నేను కొలతలు అయితే సరిగా ఏమి చెప్పట్లేదు, నాకు సరిపోతుంది అనే ఉద్దేశంతో నేను వేస్తున్నాను. కొంచెం గరం మసాలా పొడి, కొంచెం మెంతుల పొడి ఇట్లా యాడ్ చేశాను అందులో. ఇప్పుడు వచ్చేసి పసుపు చిటికెడంత, ఒక స్పూన్ అంత పసుపు. చిటికెడ అంటే మళ్ళీ చిటికెడ వేలుతో చేయించలేదు అంటారు కదా, అందుకని కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేసుకుందామంటే కొంచెం కార్న్ఫ్లోర్ అండి, ఎందుకంటే అవన్నీ ఫ్రై కదా, ఆయిల్ కానీ మొత్తం కారం అవన్నీ ఏమవుతాయంటే పీసెస్ ఉండకుండా మొత్తం ఆయిల్లో అయిపోతాయి, అందుకనే నేను కొంచెం కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ తీసుకొని అన్నీ మంచిగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అన్నీ ఉంచుకున్నాను, అట్లా పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేటట్టుగా మొత్తం అట్లా పీసెస్కి అంతా పట్టేటట్టుగా ఒక అన్నీ ఉంచిన, అంటే ఒక 1/2 అవర్ అంటే కొంచెం టైం ఎక్కువనే, అంటే మీ వీలుని బట్టి నేనైతే 1/2 అవర్ ఉంచుకున్నాను. వేరే అంటే అన్నిటికీ మంచిగా పట్టాలనే ఉద్దేశంతో 1/2 అవర్ ఉంచుకున్నాను. అది మీ ఓపిక అన్నమాట, మీ టేస్ట్ని బట్టి మీరు ఉంచుకోండి. తర్వాత ఆయిల్లో బాగా కడాయి వేడి చేసుకున్నాను, ఆయిల్ వేసుకుని అందులో వేసుకుంటున్నాను ఈ పీసెస్ అన్నీ. వేసుకొని ఒక 2 సెకండ్స్ మాత్రం కలపకుండా ఉండండి ప్లీజ్ దయచేసి, ఎందుకంటే అవి చితికిపోతాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే లైట్ చిన్నగా మెల్లగా, ఎందుకంటే అవి మొత్తం గంట దాకా అనే స్పూన్ గిట్లా అవన్నీ కొంచెం ఖరాబ్ అవుతాయి కదా, అందుకని నేను చిన్నగా స్లోగా టర్న్ చేస్తున్నాను వాటిని. కట్టెల పొయ్యి రుచి వేరే, కట్టెల పొయ్యి మీద పెట్టినాం ఎంతైనా. ఇంకా ఫిష్ కాల్చుకొని తినాలి, అన్నీ పట్టించేసి ఒక 1/2 అవర్ అట్లా ఉంచేసి ఓన్లీ నిప్పులతోనే, నిప్పుల పైనే కాల్చినట్లయితే ఇంకా మస్తు టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు అంత ఓపిక లేదని ఇట్లా ట్రై చేస్తున్నాం. అవన్నీ ఫ్రై అవుతున్నాయి, అంటే చాలా ఊరికే కలపడం వల్ల చిన్న చిన్న పీసులుగా చితికి చితికి మెత్తగా అయిపోతాయి, గలీజ్కపోతే. అందుకని కొంచెం టర్న్ చేసుకోగానే మళ్ళీ కొంచెం టైం తీసుకొని అట్లా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ అట్లా తిప్పుకోవాలి. అట్లా తిప్పుకొని ఇంకా చూడండి, కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏం మనం కలిపినవన్నీ పీసెస్కే ఉన్నాయి, కింద పడిపోకుండా ఆయిల్ ఇట్లా ఖరాబ్ కాకుండా ఉంది. చూడండి అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దానిపైనుంచి గార్నిష్ కోసం అని మా పాప కరేపాకులు అవి ఇవి తీసుకొచ్చేసింది, చేసి అమ్మ బాగుంటుందమ్మా, అమ్మ బాగుంటుందమ్మా అంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.